హైలైట్ హైలైట్ ఏంటి ఈ లో స్కిట్ హైలైట్ మంచి అంటే మనం ఏంటంటే అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ కాదు నాకు సంబంధించింది కాదుస్ట్ అవును అవకాశాల కోసం సినిమాలు చేసుకున్న అంటే ఆఫీసు జుట్టు తిరిగి అవకాశాలు పట్టుకొని విజయ్ దేవర్ కొండసార్ లాంటి స్టార్ట్ హీరో వాళ్ళ ప్రొడక్షన్ లో మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా సినిమాలో ఒక జాతీయ అవార్డు కలిగినటువంటి తరుణ్ భాస్కర్ గారు ఆయన పక్కన ఫ్రెండ్ రోల్ చేసే అన్ని సినిమాలు చేశా అలాంటి క్యారెక్టర్ కూడా వాటికి వాటికి కూడా కూడా పేరు పేరు చూడు అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అన్నంటి మాములు శివ అవును మర్చిపోయి ఇప్పుడు ఈ వాయిస్ చెప్పావు కదా వాయిస్ ఎట్లా ఇంకేక్ చేసావు నేను బేసికల్లీ ఏందంటే మా నాన్నగారు దీనికి ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు ఓకే డ్రామాలు చేసేవాళ్ళు బాలనాగమ నాటకం మీకు తెలిసే ఉంటారు ఆ నాటకాలు చేస్తుండేవాళ్ళు అయితే వాళ్ళతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి చిన్న కొడుకుని నేను మా నాన్నకి ముగ్గురు అనదమ్మునం అయితే వీళ్ళతో పాటు తిరత ఉండేది ఆడకబడితే ఆడా మాకు ఇల్లు లేదు వాగిల్లే ఆడలే వరంగ వరంగల్ లో కూడా ఉన్నాం హైదరాబాద్లో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అంటే ఈ నాటకాల ప్రభావం వైజాగ్ అని ఇక్కడ మెట్రోపాలిసిటీ బెంగళూరు అని చెన్నై అని అన్ని తిరిగేది అనుమానాంతో నేను చిన్నప్పటి నుంచి ఆ కళారంగం ఇన్బిల్ట్ గా నాకు ఈ డ్రామాలు నాటకాలు సాంఘికం వీటి మీద మా నాన్నగారు అమ్మగారి మీద వెళ్తా ఉన్నింది ఈ తత్వంలో నాకు వేరే ఒక ఎవరో కొత్త ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక ఒక నాటకం దగ్గర కలిసాడు ఆయన చేస్తున్నారు అప్పుడు నాకు తెలియదు అది మిమిక్రీ అలా వాయిస్ మాట్లాడాలని నాకు తెలియదు మా నాన్నగారు చెప్పారు అందరు క్లాస్ కొడుతుంటే నాయన ఏంది ఏదో చేస్తున్నాడు అంటే దాన్ని మిమిక్రీ అంటారు వాయిస్ మార్చి మనం ఒక వాయిస్ ని మనం మాట్లాడడం దాన్ని మిమిక్రీ అంటారు అది ఆయన చేస్తున్నాడు నువ్వు నేర్చుకోవాలా ఎప్పుడు తినమేనా అనేవాడు ఎప్పుడు తినడమేనా మా నాన్న ఎప్పుడు తినమే కాదు ఇలాంటి కార్యక్రమాలు కూడా నేర్చుకోవాలా అనేవాడు అప్పుడు నాకు ఇది ఒకటి నేర్చుకుంటే బాగుంటది కదా అని అనుకున్నా కానీ నేను నేర్చుకోవాలా కానీ అది ఇన్బిల్ట్ గా వచ్చింది అంటే నాలో అది ఉంది దాన్ని నేను కనుగొనలేకపోయినా సట్ మీరు ఒక టైం వచ్చిన తర్వాత నాకు నాకే తెలియకుండా అది బయటకు వచ్చేసింది కాదు ఇప్పుడు వీళ్ళు స్కిట్లు చెప్పారు వీళ్ళు పలానా స్కిట్ చేయాలి ఇప్పుడు నువ్వే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అని చెప్పి చెప్పారు ఎంత టైం పట్టింది నీకు అప్పుడు ఆయనలాగా ట్రాన్స్ఫర్ అవడానికి ఎంత టైం పట్టింది టైం ఏం లేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారిని అన్నకండి ఇంకా బాగా చేస్తాం అవునా ఓకే అయితే ఉపయోగించుకుంటారు ఇదే మాదిరిగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను పిలిపించి ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు మీ సంస్థకి రుణపడి ఉంటాను చాలా ధన్యవాదాలు ఇదే మాదిరిగా మనం ముందుకెళ్దాం జయ జన్మభూమి వెళ్ళొస్తాను ఏం తమ్ముడు ఏ తమ్ముడు కూర్చో ఏంటండి కొడతారా అండి మా జోలుకొస్తే తొక్కి పడేస్తాం ఏ తమ్ముడు చెప్తున్నావు సునీల్ బాబు బాగా ఏది జగన్ గారు చెప్పు మళ్ళీ ఒకసారి అందరికీ ఒకటే నమస్కారం ఇవాళ ఇవాళ ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి మీ అందరికీ ఒకటే మనం చేసుకున్నా మీ అందరూ కూడా ఇవాళ ఓట్లు వేసి ఓట్లు వేసి ఈ అన్నని గెలిపించుకుంటే కానీ అసెంబ్లీకి పోలేరు మీ అందరి దయ కృప ఉండాలి ఆ దేవుడు ఆశీర్వాదం ఆశీర్వాదం కూడా నా మీద ఉండాలి వెళ్ళొచ్చా రెక్క వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొస్తా ఇట్లా అంటే వాళ్ళ అన్న వాయిస్ అన్న బాడీ లాంగ్వేజ్ అట్లా తీసుకుని మనం ఇటు బాబు గారు ఇట్లా చేస్తుండేది కాలేజీలో కూడా కాలేజీలలో కూడా చేస్తుండేది కాలేజీలో మా అమ్మ నాన్నతో నాటకాలు అప్పుడు డాన్సులు గీమ్స్ ఇట్లా చేస్తుండేది ఓకే కానీ ఈ అంటే చూడండి దైవ అనుగ్రహం అనేది నేను పరమశివుడిని బాగా కొలుస్తా పరమశివుడు భక్తుడిని నేను బాగా ఇష్టం నాకు అంటే దేవుడు మనకి ఏదన్నా ఇస్తే దాని ప్రభావం అప్పుడు కలగదు లాంగ్ పీరియడ్ లో ఎప్పుడోకప్పుడు మనకి అది సంక్రమిస్తుంది దానికి నిదర్శనం ఇదే జగన్ అన్న వయసు ఎప్పుడో చేశాను ఎన్నో స్టేజీలు రెండు వేల స్టేజ్ పొగలు చేశాం చిన్నప్పటి నుంచి అది ఇట్లా ఉపయోగపడింది అది ఈ రోజు అన్నని ఉపయోగించుకొని అన్నేట్ చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా కూడా సరిగ్గా తినడానికి కూడా కూడలేదు నాకు ఇండస్ట్రీ నమ్ముకొని కరోనా కా నుంచి మీకు మాత్రం చెప్తా సినిమా రిలీజ్ అయిపోయింది అయిపోయింది తర్వాత కరోనా కరోనా నుంచి కూడా తినడానికి కూడా కూడలేదు అంత కష్టాలు నాన్న లేడు చనిపోయాడు మా ఆయన లేడు చనిపోయాడు హార్ట్ పేషెంట్ కళారంగ కళారంగానే నమ్ముకున్న కుటుంబం అది ఇవి వేరే పనులు ఇంకెవరు మీరు ఇంకొక ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు ఆయనకి పెళ్లి అయింది ఆయనకి పిల్లలు ఉన్నారు ఆయన విడిగా ఆయన ఆయన లైఫ్ ఆయన లీడ్ అయితే అమ్మా నువ్వు అంతే ఓకే ఓకే అయితే ఈ ప్రభావం వెళ్తా ఉంది మనం నేనైతే అలాంటి కష్టాల్లో నుంచి కూడులేక ఎంతో అంటే బాగా కష్టపడ్డాం అంటే ఇదేదో చెప్పాలని కాదు చెప్తున్నా అంటే కొత్తగా వచ్చే పిల్లలు ఏదో ఎవరు ఉంటే ఇలాంటి కష్టాలు ఉంటే అవి కూడా ఎదుర్కొంటే ఎదుర్కొనే దానికి అంతే కదా ఎవరికైనా కష్టం లేకుండా ముందుకు వెళ్ళరు రారు రాలేదు అంతే అది ఇంపాసిబుల్ అది అయితే అలాంటి ఎదుర్కొని నిదర్శనం అంటే దానికి కారణం ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఇచ్చిన నమ్మకం మా ఇచ్చిన నమ్మకం మా అమ్మగారు ఇచ్చిన నమ్మకం వాళ్ళు టాలెంటెడ్స్ కాబట్టి వాళ్ళు డ్రామాలు చూస్తూ ఎంతో కళని పోగు చేసి మమ్మల్ని పోషించి అదే ఆస్తి పరంగా సం సంక్రమించినటువంటి ఆస్తి ఏది కళ కళ అలాంటి కళ మా దగ్గర ఉండి ఒక గుత్తంగా ఒక బాక్స్లో పెట్టిన అన్నంలాగా ఎప్పుడు ఓపెన్ చేసి రోజు అట్టేసి మళ్ళీ తిండాక ఉపయోగపడుతుంది అని బాక్స్ లో ఈ రోజు జగన్ అన్న వల్ల మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా తినే ఓకే నాలుగు పూటలు కూడా తినే అంత అవకాశం వచ్చింది అవకాశం ఓకే ఈ రోజు అట్నుంచి కానీ ఇట్నుంచి కానీ అందరు సపోర్ట్